జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తాజాగా కూడా ఎన్ఐఏ ఒక 43 మంది సభ్యుల మోస్ట్ వాంటెడ్ జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 43 మందిలో చాలామంది అక్కడ కెనడాలో బేస్ అయి ఉన్నటువంటి వారే. ఈ సుఖ్దూల్ సింగ్ కూడా ఎప్పుడో 2017లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి అక్కడికి చేరడం జరిగింది. అక్కడ సెటిల్ అయ్యాడు. మొదట వాళ్ళు తిరస్కరించారు, తర్వాత ఏదో రకంగా అక్కడ ఇంకొక అమ్మాయిని చూసుకుని అక్కడ సెటిల్ అయ్యాడు. అంటే కెనడా ఎందుకు వీళ్ళందరికీ కలిస్తూ యాంటీ భారత్ ఫోర్సెస్కి కేంద్రంగా మారుతుంది? మిగతా ఏ దేశంలో లేకుండా కేవలం కెనడాలోనే వీళ్ళందరూ వెళ్ళి ఎలాగ బేస్ ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు? మల్టీకల్చరిజం పేరిట ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాడు జస్టిన్ ట్రూడో. భారతదేశం వ్యతిరేకమైన శక్తులే కాదు, ఇతరత్ర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళని కూడా తీసుకున్నాడు. సిరియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, లిబియా నుంచి, ఇతరత్ర యుద్ధాలు జరుగుతున్నటువంటి ప్రాంతాల నుంచి వలస వెళ్తున్నటువంటి వాళ్ళని ఎయిర్పోర్ట్ లో తనే స్వయాన వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. మేము అందరినీ ఆహ్వానిస్తాము, అందరికీ స్థానం ఇస్తాము, ఈ దేశంలో మీరు రండి రండి అని చెప్పి అతను వెళ్ళి కౌగిలించుకొని ఆలింగనం చేసుకొని అందరినీ ఆహ్వానించాడు. కాబట్టి ఒక ఒక తీవ్ర భావాలు ఉన్నటువంటి దేశాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు ఓవర్నైట్ ఎందుకు మారుతారు వాళ్ళు? ప్లస్ ఈ ఖలిస్తానీ మొగలు చాలా సంవత్సరాలుగా అక్కడ పొలిటికల్ గా వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు, కాబట్టి వీళ్ళను వాడుకుంటున్నారు. ఎలాగైతే ఇక్కడ మైనారిటీ ఓట్ల కోసం ఇక్కడ పార్టీలు ఎలాగైతే ఒకరికంటే ఎక్కువ ఇంకోరు ఎక్కువ వాళ్ళకి రాయితీలు ఇవ్వడము, వాళ్ళని మచ్చుకు చేసుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో అదే పంతాలు అక్కడ కూడా జరుగుతున్నది. ఇది పాలిటిక్స్. రెండవది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వయా పంజాబ్, వయా కెనడా, అమెరికాకి చాలా డ్రగ్స్ వెళ్తాయి. వీటిని ఫెసిలిటేట్ చేసేది చైనీస్ వాళ్ళ లాజిస్టిక్ నెట్వర్క్ కూడా ఫెసిలిటేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చైనా నుంచి ఏవో వస్తువులు వెళ్తుంటాయి, బొమ్మలు వెళ్తాయి లేదా ఇంకేదో ఫర్నిచర్ వెళ్తుంది, దాంట్లో మీకు డ్రగ్స్ ఉంటుంది, మీరు ఎలా ఆపగలరు? కాబట్టి ఈ ఎంత పెద్ద నెక్సస్ ఉందన్నమాట. అందుకనే పంజాబ్ లో కూడా మనకు డ్రగ్స్ అంత గణనీయంగా విపరీతంగా పంజాబ్ లో మనకు డ్రగ్స్ పరిస్థితి విషమించడానికి కారణం ఇదే. ఎందుకంటే అల్టిమేట్ గా అమెరికాకి చేరుతాయి. అమెరికాకి వెళ్ళాలంటే సముద్రం గుండా రాలేవు, ఎందుకంటే అటు అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నది, ఇటు పెసిఫిక్ సముద్రం ఉన్నది. వెళ్ళాలంటే కెనడా నుంచి వెళ్ళాలి లేదా మెక్సికో నుంచి వెళ్ళాలి. ఈ రెండింటిని కూడా కాపు కాసే ఈ ఈ ఏమంటే డ్రగ్ కార్టల్స్ అన్ని కూడా మెక్సికో బార్డర్ నుంచి సౌత్ అమెరికాలో తీసుకువెళ్తాయి ఫెంటనిల్ లాంటి డ్రగ్స్. ఫెంటనిల్ అంతా కూడాను మనకు చైనాలో తయారవుతుంది. ఫెంటనిల్ కావాల్సిన వాటి అన్నింటి కూడాను దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అన్ని చైనాలో తయారు చేసి మెక్సికోకు పంపిస్తారు. మెక్సికోలో చిన్న చిన్న ల్యాబ్స్ లో దాన్ని చిన్న కొద్దిపాటి ప్రాసెసింగ్ చేయగానే ఫెంటనిల్ తయారవుతుంది. ఫెంటనిల్ వల్ల ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి ఫెంటనిల్ డ్రగ్స్ ఎన్ని ఉన్నాయంటే ఆ దేశంలో ఉన్న కంప్లీట్ పాపులేషన్ ని 2 సార్లు చంపొచ్చు, అంత ఫెంటనిల్ ఆ దేశంలో వెళ్ళింది. అదే పంథాలో హెరోయిన్ కానీ మనకు నార్కోటిక్స్ కానీ ఇవన్నీ కూడా కెనడా నుంచి వెళ్తాయి. కెనడా నుంచి వెళ్ళడానికి సిక్ ఖలిస్తానీ మూకలు దానికి చాలా దాని వెనకాల హస్తం ఉంది వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంటే భారత స్వతంత్రం రాకముందు నుంచి కూడా మనకు అఫీమ్ అని ఇవన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం తయారయ్యేది, ఇవన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ మనకు ఖైబర్ పక్తూన్ఖ్వా తర్వాత పంజాబ్ వీటి నుంచే అన్ని గతంలో కూడా వెళ్ళేవి. చాలా ఆ ట్రాక్ అనేది ఉన్నది. కాబట్టి ఆ డ్రగ్ కార్టల్స్, ఆ గుండాలు ఎవరైతే ఉన్నారో, ఆ మాఫియా ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఇప్పుడు ఖలిస్తానీ పేరిట ముందర ఒక బోర్డు పెట్టుకొని ఖలిస్తానీ పేరిట వాళ్ళు వాళ్ళ దందాలు నడిపించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఫండింగ్ వాళ్ళే ఇస్తున్నారు, ఓట్లు వాళ్ళే తెస్తున్నారు, ఇతరత్ర వాళ్ళకి కావాల్సినటువంటి పొలిటికల్ శక్తి అంతా వీళ్ళ సహాయంతో జరుగుతున్నది. కాబట్టి వీళ్ళని విస్మరించలేనటువంటి పరిస్థితి అది. పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదని మనం అరిండం బాక్చీ గారు చెప్పడం చాలా స్పష్టంగా మనం చూసాం. మనం అది పొలిటికల్ ఎక్స్పీడియన్సీ చేస్తున్నారు అని ఆమె స్పష్టంగా చెప్పారు. సో దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఇవన్నీ. జస్టిన్ ట్రూడో యొక్క పాపులారిటీ ఈరోజు గణనీయంగా పడిపోయింది. భారతదేశానికి వెనక్కి తిరిగి వెళ్ళంగానే మీరు రిజైన్ చేయండి అని చాలా ఒత్తిడి ఆయన మీద రావడం మొదలుపెట్టింది. ఆయన దాన్ని సస్యమేలా నేను రిజైన్ చేస్తా అస్సలు చేయను అని చెప్పి బిగుసు కూర్చున్నాడు. వాళ్ళ సొంత పార్టీలోనే అతను వ్యతిరేకంగా మాట్లాడేవాడు తయారయ్యారు. ఒక హిందూ అతని పార్టీలో ఉన్నటువంటి ఒక హిందూ, లిబరల్ పార్టీలో ఉన్నటువంటి హిందూ, అతని స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, హిందువుల పట్ల వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ చాలా ఆందోళనకరమైనవి, మాకు సెక్యూరిటీ లేకుండా పోయింది అని. కెనేడియన్ హిందూ
లిబరల్ పార్టీ అంటే జస్టిన్ ట్రూడో పార్టీలో ఉన్నటువంటి ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్. కాబట్టి అక్కడ పరిస్థితి చాలా ఎంత విషమిస్తోందో దానికి ఏకైక కారణం జస్టిన్ ట్రూడో. ఎందుకంటే కెనడా గొడ్డుపోయినా పర్లేదు, కెనడాతో ఉన్నటువంటి ఇతరత్ర దేశాల సత్సంబంధాలు నాశనమైనా పర్వాలేదు, తను తన కుర్చీ పట్టి ఉండాలి, పట్టుకుని ఉండాలి అన్నటువంటి ఏకైక దీంతో ఫోకస్ తోట చేస్తున్నాడు. ఈ సిచ్యుయేషన్ చైనా తప్పకుండా వాళ్ళు చేయగలకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.